రాజంపేట నియోజకవర్గం సిద్ధవట్టం మండలంలోని నిత్యపూజయ్య కోనలో ఈ నెల 18వ తేదీన మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ నిత్యపూజ స్వామి కోన ఆలయంలో స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని కడప డీఎస్పీ వెంకట శివారెడ్డి తెలిపారు. ఇద్దరు డీఎస్పీలు 7 మంది సిఐలు 20 మంది ఎస్ఐలు 200 మంది సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నిత్యపూజ స్వామి కొనకు వాహనాలలో వెళ్లే వారు కేటాయించిన ప్రదేశాల్లో మాత్రమే వాహనాలను నిలుపుదల చేయాలని ఆయన తెలిపారు. నమస్కారం. ఇప్పుడు రేపు 18వ తేదీ నాడు మహాశివరాత్రి పర్వదినం రాబోతోంది. కడప సబ్ డివిజన్కు సంబంధించి ఇక్కడ పొలతల పుణ్యక్షేత్రం అదే విధంగా సిద్ధవట మండలంలో నిత్యపూజ స్వామి కోన ఇక్కడ ఈ రెండు ప్రదేశాల్లో కూడా ఉత్సవాలు బాగా జరుగుతాయి. ముఖ్యంగా నిత్యపూజ కోనకు సంబంధించి దాదాపు 100,000 వరకు భక్తులు అక్కడ ఉన్నటువంటి శివుణ్ణి దర్శించుకోవడానికి చుట్టుపక్కల మండలాలు తాలూకాల నుంచి కడప జిల్లా నుంచి కూడా అశేషంగా వస్తారు. ఈ కార్యక్రమం అంతా కూడా సజావుగా శాంతియుతంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేదానికి పోలీస్ శాఖ తరపు నుంచి మా జిల్లా ఎస్పీ శ్రీ అంబురాజన్ సార్ ఆదేశాల మేరకు విస్తృతంగా బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇందుకోసం దాదాపు సుమారు 250 మంది పోలీస్ అధికారులు సిబ్బందిని అదేవిధంగా ఎన్సీసీ వాలంటీర్స్ ఇతర ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్లతో కూడినటువంటి వాళ్ళతో అందరితో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ట్రాఫిక్ రెగ్యులేషన్ పైన దృష్టి పెట్టడం జరిగింది. వెహికల్స్ అన్నీ కూడా నిర్ణీత ప్రదేశాల్లో పార్కింగ్ చేయించడం, భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా కాలినడక నడిచే ప్రాంతాల్లో పెట్రోలింగ్ పార్టీస్ను మొబైల్ పార్టీస్ను ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా మహిళలు వృద్ధులు ఇబ్బంది పడకుండా ఎక్కడక్కడ మహిళా పోలీసులను కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాము. ఫుల్ పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ పోలీసులను నిరంతరం అప్రమత్తం చేస్తూ ఎటువంటి సంఘటనలు జరగకుండా ఈ శివరాత్రి ఉత్సవాలను నిత్యపూజ కోనలో ప్రశాంతంగా నిర్వహించడానికి ఇతర శాఖలను కూడా ఆర్టీసీ కానీ పంచాయతీరాజ్ కానీ R&B కానీ ఎలక్ట్రిసిటీ ఇటువంటి డిపార్ట్మెంట్స్ అందరితో కూడా అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తామని తెలియజేస్తున్నాం.